వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. హీ రిమెంబర్డర్స్ ఇన్ ఆర్ లో ఎస్టీమ్, హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. 136వ దావీదు కీర్తన 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఆయన మనలను మర్చిపోలేదు సుమా. ప్రతి పరిస్థితి ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన నామము కలిగిన బిడలను ఆయన కృప ఎన్నడూ విడిచిపోనివ్వడు. మన క్రియలు, తలంపులు, మన మార్గాలు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు, నీ విశ్వాసాన్ని కూడా చూస్తున్నటువంటి దేవుడు, ఆపత్కాలములో నమ్ముకున్న తగిన సహాయకుడైన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దీన పరిస్థితులలో ఏ ప్రకారముగా ఆయన జ్ఞాపకము చేసుకొని నిన్ను ఆదరించి నిన్ను లేవనెత్తి బలపరచి స్వస్థపరిచి నిలవబెట్టాడో జ్ఞాపకము చేసుకోమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టో నీ హోదాను బట్టో ప్రేమించే దేవుడు కాదు. పైరూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెట్టి నిన్ను నిన్నుగా ప్రేమించేటటువంటి దేవుడు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాల గుండా నీవు నేను దాటి వచ్చి ఉండొచ్చు. అనేక పరిస్థితుల గుండా మనం ముందుకు సాగి వచ్చి ఉండొచ్చు. నీ దీన దశలో, ఇన్ యువర్ లో ఎస్టీమ్, బహుశా నీ చుట్టూ ఎవరు ఉండి ఉండకపోయి ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన దినాలు, ఆ పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలుచున్నప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు సుమా. ఆయన మన వెన్ను తట్టి ధైర్యము చెప్తూ నీతోనే నడిచాడని జ్ఞాపకం చేసుకో. ఈ మూడు పనులు చేయటానికి నీ దగ్గర ఎవరూ లేనప్పుడు ఆయన ఒక్కడే నిరంతరమైన కృపతో నిన్ను ఆవరించి నిన్ను లేవనెత్తి ధైర్యపరచి ఆదరించి నడిపించాడు. నిన్ను ప్రాణము పెట్టినంతగా ప్రేమించేటటువంటి దేవుడు, అంత ఇష్టము నువ్వంటే ఆయనకి. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నిన్ను నీవు కించపరచుకోకు. నీ పరిస్థితులను బట్టి ఒంటరిగా ఉండిపోయాను, ఎవరూ పట్టించుకోలేదు, నన్నెవరూ జ్ఞాపకము చేసుకోలేదు, నాకెవరూ లేరు, అందరూ దూరంగా ఉన్నారు, దూరంగా ఉంచుతున్నారని మదన పడకు. నీ దిన దశలో నిన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడు యువదే కాలము నీతో ఉన్నాడు. నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్న తల్లి మరిచిన మరువని దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనమేం చేయలేం. ఇన్ని అనుభవాలు మనము దాటి వచ్చినా నీవింకను దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈ ఉదయకాలం నీ చేతిని ఆయన చేతికి అప్పగించు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీ ప్రవర్తనలో ఆయన అధికారాన్ని ఒప్పుకో. నీవు ఆయన జ్ఞాపకములో ఉన్నావని ధైర్యము తెచ్చుకో. శత్రువు నిన్ను భయపెడుతూ ఉండొచ్చు, లేదా నిన్ను బలహీనుని చేసి కృంగిన స్థితిలో నీకు నిన్ను నెట్టివేస్తూ ఉండొచ్చు. నిదీనమైన స్థితిలో నిన్ను జ్ఞాపకము చేసుకుని నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు, నేను విలువ పెట్టి కొనుక్కున్నాను నిన్నని నిన్ను లేవనెత్తి
నిన్ను హత్తుకొని నడిపించేటటువంటి వాడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులేందుకు, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నా, నీ చుట్టూ ఎవరూ లేకపోయినా నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు, నిరంతరమైన కృప నీకు అనుగ్రహించే దేవుడు నీతో పాటు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, దిగులు చెందొద్దు. ప్రతి పరిస్థితి నుండి విడుదల కలిగించి ఆశీర్వాద మార్గాన్ని నడిపించేవాడు ఆయన జ్ఞాపకములో నువ్వు నిత్యము ఉన్నావు. అనుదినము నీ ఎడల నూతనముగా వాత్సల్యత కలుగుచున్నది ఆయనకి. ఆ గొప్ప దేవునికి ఈ ఉదయకాల సమయం నీ చేతులను అప్పగించి, నీ హృదయాన్ని ఆయన పాదముల యొద్ద కృంభరించి, ఆయన సిద్ధపరిచిన మార్గాల్లో నడవటానికి సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. నాయనా, మమ్మల్ని మర్చిపోని వాడవు, విడిచిపెట్టని దేవుడువు. మా దీన స్థితిలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని కృప వెంబడి కృప కృంభరించి ఉన్నతమైన స్థానానికి మమ్మల్ని లేవనెత్తారు. మేము ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది మీ వలన జరిగిన కార్యమని ఎరిగి నిన్ను హత్తుకొని కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది నిరంతరమైన కృపను మా మీద కృంభరించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.